ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా నల్లపోచమ్మకి బోనాల పండుగ సందర్భంగా కంది మండల కేంద్రంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో పలారంబండి రథాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిట్కుల సర్పంచ్ నీలం మాధవ్ మొదలజ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గౌడ కులస్థల పాత కందిలో శంకర్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, సతీష్ గౌడ్ల ఆధ్వర్యంలో ఘనంగా బోనాలతో పాటు పలారంబండి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు శ్రీరామ్, వార్డ్ మెంబర్ జంగా తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ అదే విధంగా శివాజీ యూత్ వాళ్ళు పలార బండి తీస్తున్నందున నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసి కొబ్బరికాయ గుట్టాలన్న చేతుల మీద అన్నందుకు ఇక్కడికి వచ్చినాం. అట్లనే అమ్మవారు కృప, పోచమ్మ తల్లి కృప అందరి మీద ఉండాలి, కంది గ్రామం మీద, మన తెలంగాణ రాష్ట్రం మీద, ప్రతి ఒక్కరి మీద అమ్మవారి కృప ఉండాలని ఆ అమ్మవారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.